నేడు తెలుగు ప్రజలలో బిత్తిరిసత్తి అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. తన మాటలతో ఆడియన్స్ ను ఎంతగానో నవ్విస్తూ ఉంటాడు. ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారమయ్యే తీన్ మర్ కార్యక్రమం కోసం చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఎందుకంటే తన నటనతో, బిత్తిరి మాటలతో న్యూస్ చెప్తూ ప్రతి ఒక్కరిని ఆహ్లాదపరుస్తుంటాడు బిత్తిరిసత్తి. అందువలనే సినిమాలలో కూడా అతను యాక్ట్ చేయడానికి చాలా అవకాశాలు వస్తున్నాయి. అయితే అలా సరదాగా ఉండే ఈ బిత్తిరిసత్తిని తను పనిచేస్తున్నటువంటి కార్యాలయం ముందునే కొట్టారని తెలుస్తోంది. డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వస్తే, ఓ మెంటల్ క్యారెక్టర్ గా బిత్తిరిసత్తిని పెట్టి తెలంగాణ భాషను అవమానపరుస్తూ తీన్ మార్ కార్యక్రమంతో ఓ ప్రముఖ ఛానల్ వాళ్ళు ప్రసారం చేస్తుండటం వల్లనే దాడికి దిగానని స్వయంగా సత్తిని కొట్టిన వ్యక్తియే ఒప్పుకోవడం చేశాడట. దాడికి పాల్పడిన ఆ వ్యక్తి పేరు మణికంఠ. ఈయన చాలా కాలం నుంచే సత్తిపై అటాక్ చేసేందుకు ఎదురు చూస్తూ ఉన్నాడని, వాటితో పాటు అతను మాస్ కమ్యూనికేషన్ చేశానని, సికింద్రాబాద్ లో సొంత ఇల్లు ఒకటి ఉందని తెలిపాడు. ఇవి మాత్రమే కాదు, తనకు సినిమాలపై చాలా ఆసక్తి ఉందని, త్వరలోనే కాబోయే దర్శకుడినని చెప్పుకొస్తూనే తెలంగాణ భాషను కించపరుస్తున్న నేపథ్యంలో సత్తిపై దాడికి దిగాలని డిసైడ్ అయ్యి ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూశానంటూ మణికంఠ అనే వ్యక్తి వివరించడం జరిగింది. అయితే ఎన్నో సార్లు సత్తి పనిచేస్తున్న ఆఫీస్ కి వచ్చినప్పటికీ అతన్ని కలవడం కుదరలేదని, ఇక ఇప్పుడు కరెక్ట్ గా దొరికాడు కాబట్టి సత్తిని కొట్టానని, తర్వాత అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు కూడా తనపై దాడి చేశారని మణికంఠ స్పష్టంగా పేర్కొనగా, అనంతరం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం చేశారు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఈ వీడియోను అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.